సో ఈరోజు అరకులో కాఫీ మ్యూజియంకి వచ్చాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ అరకు. సో ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. సో ఇక్కడ రేట్స్ వచ్చేసరికి అడల్ట్స్కి 20 రూపీస్ అండ్ చైల్డ్కి వచ్చేసరికి 10 రూపీస్. సో ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి, మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు విజిటింగ్ అవర్స్ అన్నమాట. సో లెట్స్ గో టు ది కాఫీ మ్యూజియం. సో ఇక్కడ చాలా పబ్లిక్ అనేది లేదన్నమాట. సో ఇక్కడ సీజన్ కాదు కాబట్టి చాలా పబ్లిక్ అనేది లేదు. సో ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది అన్నమాట. నైట్ టైం అంటే విజిట్ అవ్వాలంటే నైట్ టైమే విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది చూడడానికి. సో ఇక్కడ చూసినట్టు చైర్ కూడా డిజైన్ చేశారు. సో ఇక్కడ కూర్చోడానికి చాలా కంఫర్ట్గా ఉండేటట్టు చేశారన్నమాట. సో ఇది ఎంట్రెన్స్. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కాఫీ డెస్టినీ. సో మీరు ఏదైతే కాఫీ ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నారో సో ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ మన మెనూ కార్డ్ చూద్దాం. సో ప్రైజెస్ వచ్చేసి మామూలు రేట్సే ఉన్నాయి, సో తక్కువే ఉన్నాయి. సో 55, 40. సో ఇక్కడ ఇలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో 60, 60, 70, 70, 75 రేంజ్లో ఉన్నాయి. ఎందుకంటే టేస్ట్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ టోటల్ ఐటమ్స్ వచ్చేసి చాలా ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, మొత్తం కాఫీయే. 44 అనుకుంటా నా గురించి. సో ఇక్కడ కాఫీ మేకింగ్, ఇది క్యాప్చినో మిషన్. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి కాఫీ ఏంటిది, కాఫీ సర్వీస్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 18, 19 ఇక్కడ మనకి 100 అబోవ్ ఉన్నాయి ప్రైజెస్. సో 25 కోల్డ్ రిష్ కాఫీ వచ్చేసరికి మనకి 265 రూపీస్. అండ్ లాస్ట్ 34 కాఫీ కవర్డ్ హాట్ చాక్లెట్ బెవరేజెస్. ఓ మనకి తెలియని పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. సో టోటల్ 38, 39, 40, 41. సో 44 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ కాఫీకి సంబంధించిన ఫ్లేవర్స్. సో లాస్ట్ ప్రైస్ 260. సో మినిమం ఇక్కడికి రావాలంటే 300 పెట్టుకొని రావాలి ఒక్కరికి. కాఫీ తాగాలనుకున్న వాళ్ళు పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడ కాఫీ జర్నీ ఏంటంటే ఇక్కడ మనకి అన్నీ తయారు చేస్తారన్నమాట లోపల కాఫీ ఐటమ్స్. సో ఇక్కడ డిజైన్ బాగుంది, ఇక్కడ చాలా పిల్లలకు కూడా బొమ్మలు ఆడుకోవడానికి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వస్తువులు పోతే వాళ్ళ బాధ్యత కాదంట. సో మన వస్తువులు మనం జాగ్రత్త పెట్టుకోవాలి. పై చెట్టు వచ్చేసరికి మనము ఫ్లేవర్స్ అనమాట, ఇవి ఫ్లేవర్స్ టేస్ట్ మనకి తెలియనివి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. టోటల్ 44 అని చూసాం కదా ఫ్లేవర్స్. సో టోటల్ 44 ఉన్నాయి అనమాట. సో పై చాట్ లాగా పెట్టారనమాట, ఎక్స్టర్నల్ చేంజెస్ ఇంటర్నల్ చేంజెస్ టేస్ట్ పై చాట్. ఇక్కడ కింద చూసినట్టు కాఫీ టేస్టర్స్ అనమాట, కాఫీ టేస్ట్ ఎన్ని రకాలు ఉంటాయి. సో మీకు తెలుసు అక్కడ ఎన్ని రకాలు ఉంటాయంట కాఫీలో. మొత్తం కాఫీ చాక్లెట్స్ కూడా ఉంటాయి, కాఫీ చాక్లెట్స్. సో అది కూడా చూద్దాం. ఇక్కడ చూడండి ఎక్స్టర్నల్ చేంజెస్ ఇంటర్నల్ చేంజెస్ టేస్ట్ ఇవన్నీ పైచా. ఇక్కడ లోపలికి వెళ్దాం లోపల. ఇక్కడ చాక్లెట్ అనుకుంటా, అన్ని చాక్లెట్స్ ఉన్నాయి అనుకుంటా లోపల. సో వెళ్దాం. ఇక్కడ కొన్ని సో ఇక్కడ మ్యూజియం టైప్ ఏవేవైతే ఐటమ్స్ చేస్తారో కాఫీ ఫ్లేవర్స్ అవన్నీ గ్రైండర్ అవి ఇక్కడ పెట్టారనమాట చూడ్డానికి. అరే సో బాక్స్లలో పెట్టారనమాట మనం చూడ్డానికి. సో కాఫీ తాగిన తర్వాత ఇక్కడికి వచ్చి చూడండి. సో ఈ బొమ్మ ఎవరు వదలదు, ఎవరో భయంకరంగా ఉంది. సో ఇక్కడ 10 స్టెప్స్ ఫర్ సీట్ టు కప్. ఇక్కడ ఇది చూడండి చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట ఇది. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ హోల్డెన్ డేస్లో టిఫిన్ లోపల టిఫిన్ సెంటర్స్ లాగా ఉందన్నమాట, లోపల పిల్లలు టిఫిన్ తింటున్నారు. ఇక్కడ సో ఇక్కడ అట్రాక్టివ్గా కొన్ని మ్యూజియం బాక్స్లో పెట్టడం అయితే చూస్తున్నాము. సో ఇక్కడ రోస్టింగ్ అనే ప్రాసెస్ గురించి కూడా పెట్టారనమాట. రోస్టింగ్ ప్రాసెస్ తెలుసు అది. ఇక్కడ ప్రాసెసింగ్ ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్క పార్ట్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. పికింగ్, గ్రైండింగ్ అండ్
ఫ్రెండ్స్కి మళ్ళీ ఈ బొమ్మ ఏంటో నాకు తెలియదు ఫ్రెండ్స్. అక్కడ ఇక్కడ కిందికి వస్తే ఒక్కొక్క ఐటమ్ చూసేసి మనకి మిక్సర్ గ్రైండర్ లాగానే కనబడుతుంది, అన్నీ మిక్స్ చేయొచ్చు. కాఫీ ఫ్లేవర్స్ అంటే చాలా రకాలుగా ఉన్నాయి కదా, సో ఈ మిషన్స్ వాడడం వాడతారనమాట. సో మనం చూడండి, చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూడడానికి చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఏదో మ్యాప్ 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 ఫ్రెండ్స్. మ్యాపా? కాదు కాదు కాదు, సీడ్స్ సీడ్స్. సో కాఫీ సీడ్స్. ఓకే, ఇదొక ఇదొక గ్యాలరీ బాక్స్ లాగా పెట్టారనమాట. ఇది ఇది చూడండి ఫ్రెండ్స్. సో ఇది ఏంటంటే కాఫీ సీడ్స్ నుంచి పౌడర్ జనరేట్ చేసే మిషన్ అనమాట. సో మనకి అన్నీ ఎలా చేస్తారు అనేది ప్రాసెసింగ్ కోసం ఇక్కడ విగ్రహాలు ఐడల్స్తో బాగా చెప్పారు. సో ఇక్కడ కప్తో సహా పెట్టారనమాట చూడడానికి. సో ఇక్కడ ఫ్లవర్స్. సో చూడ్డానికి అయితే బాగుంది ఫ్రెండ్స్, గ్యాలరీ మాత్రం బాగా సెట్ చేశారనమాట. ప్రతి ఒక్కరు అరకుకి వచ్చారంటే ఈ కాఫీ మ్యూజియాన్ని పక్క విజిట్ చేయండి. సో ఓల్డెన్ డేస్ కాఫీ కాఫీ కప్స్ కూడా ఉన్నాయి. సో సీడ్స్ అనమాట, ఫ్లవర్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మనకి మిషన్ లేని అప్పుడు టెక్నీ ఇలా దంచి దంచి పౌడర్ చేశారన్నమాట. సో ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మిషన్లో టేస్ట్ అంత బాగుండదు, కానీ అప్పుడు దంచి చేసిన సీడ్స్ మాత్రం బాగా టేస్ట్ వచ్చేదన్నమాట. మీకు తెలిసిందే అది. సో మొత్తం ఇక్కడ కాఫీ 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 మొత్తం. కొఫైన్ ఈజ్ నాట్ ఏ డ్రగ్, ఇట్స్ ఏ విటమిన్, ఇట్స్ ఏ విటమిన్. అంటే కాఫీ అనేది డ్రగ్ కాదని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఏదో డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మనకి కాఫీ ఎలా అసలు ఫస్ట్ టైం ఎలా ఎక్కడ ఎలా తయారైంది, ఎక్కడ తయారైంది అనే ప్రాసెస్ దీనిలో ఉంది ఫ్రెండ్స్. ఫ్యామిలీ ట్రీస్ అసలు ఎలా కనుగొన్నారు అనేది ఇందులో చూపిస్తున్నారు అన్నమాట మనకి. అండ్ కాఫీ అనేది ఎంత ఉపయోగం, ఎంత దానివల్ల అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఇది కావాలనుకుంటే చదవండి ఫ్రెండ్స్ వీడియో పాస్ చేసి. సో మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో ఇదంతా ఒక బాక్స్ లాగా తయారు చేసి ప్రతి ఒక్కటి పెట్టడం జరిగింది. ఓహో, ఎంత భయంకరంగా ఉన్నది. కాఫీ అండ్ హెల్త్, కాఫీ మరియు ఆరోగ్యము, కాఫీ క్యూరింగ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఒక్కొక్క పిక్చర్ తీసుకొని ఒక్కొక్క దాని గురించి కాఫీ యొక్క అడ్వాంటేజెస్ కాఫీ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి కాఫీ గురించి. సో మన ఇండియాలో మాత్రం కాఫీ ఫేమస్ కాబట్టి చూడండి, ఇక్కడ టూ లాంగ్వేజెస్లో ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ కప్స్ అయితే డిజైన్ చాలా బాగుంది, కప్స్ డిజైన్స్ కాఫీ కప్స్ చూడండి. ఓల్డెన్ డేస్లో సర్వింగ్స్ ఉన్నాయి, సర్వ్ ఎలా చేస్తామో కాఫీ కప్స్. కాఫీ ప్రాసెసింగ్, కాఫీ క్రమం, కాఫీ ఎలా తయారు చేయాలి. గ్లాసెస్, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్పట్లో సీడ్స్ అనేది ఎలా తీసుకొని వచ్చి దాన్ని ఫిల్టర్ చేసి ప్రాసెసింగ్ అనేది మనకి ఇక్కడ ఓల్డెన్ డేస్లో ఎలా చేశారనేది ఇక్కడ చూపిస్తున్నారు. సో ఐడల్స్ పెట్టి చూపిస్తున్నారు అన్నమాట. కాఫీ ట్రీస్ నుంచి సీడ్స్ తీసి దాన్ని ఫిల్టర్ చేసి దాని ప్రాసెసింగ్ అనేది చేసిన తర్వాత కాఫీ అనేది ఎలా రెడీ అవుతుంది అనేది మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేశారన్నమాట మనకి. సో ఇక్కడికి రాగానే మన కాఫీ చాలా ఇన్ని రకాలు ఉంటాయని కూడా తెలియదు మనకి, ఇక్కడికి ఇన్ని రకాలుగా చూపిస్తున్నారు. సో ఇండియాలో దొరికే ప్రతి ఒక్క ఫ్లేవర్ ఇక్కడ ఉంటుంది అన్నమాట ఈ కాఫీ మ్యూజియంలో. సో ఇక్కడ చూడండి, చాలా అందంగా ఉందన్నమాట చూడడానికి. ఇది అక్కడ మొత్తం నేచర్ గురించి చెప్తున్నారు, యానిమల్స్వి.
ఇది ఒక మ్యూజియం అంటే కాఫీ గురించే కాకుండా ఇవన్నీ కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు మొత్తం ఒక గ్యాలరీ లాగా సో ఇది చూడడానికి ఎలా ఉందంటే అప్పట్లో ఫారెస్ట్లో ఉండేవాళ్ళు కదా జనాలు డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లాసెస్ కూడా ఉన్నాయన్నమాట మనం చూడని గ్లాసెస్ కూడా ఉన్నాయి కప్స్ మాత్రం చాలా మంచి చాలా చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి సో దీన్ని ముట్టుకోకూడదు అన్నమాట వాళ్ళు అలో చేయట్లేదు ఎందుకంటే పగిలిపోతే మళ్ళీ అదో పెద్ద ఇది అయిపోతుంది సో ఈ అప్పటికెళ్ళి ఫొటోస్ వస్తూనే ఉన్నాయి ఏంటో నాకు తెలియదు ఎందుకంటే ట్రైబల్ పీపుల్ అలా ఉండాలేమో మరి ప్రతి ఒక్క ఐటెం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ కాఫీ గురించి పక్కా ఇక్కడికి విజిట్ అవ్వాల్సిన ప్లేస్ అరకులో చూడండి ఇది ఎంత సర్వింగ్ చేస్తాం కదా కాఫీ సర్వింగ్ చాలా అందంగా ఉన్నాయి వావ్ ఏ హాయ్ ఫార్మర్ వావ్ చాలా డిజైన్ బాగా ఇక్కడ మనం ఎప్పుడూ చూడలేని కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట అప్పట్లో రాజులు కూడా ఇలా తాగేవారు అనుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది ఫెస్టివల్ అనుకుంటా అప్పుడు ఫెస్టివల్స్ దీని గురించి ఏంటో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించింది అన్నమాట ఒక్కొక్క గ్లాస్కి ఒక్కొక్క గ్యాలరీలో పెట్టారంటే అది ఎంత రేర్ గ్లాసో మనం అనుకోవచ్చు సో ఇక్కడ ఏంటిది ఇక్కడ సీడ్స్ పెడుతున్నారు అనుకుంటా నాకు తెలిసి అంటే మొక్కల్ని పెంచుతున్నారనమాట సీడ్స్ కాఫీ ప్లాంట్స్ని సో ఒక్కొక్క గ్యాలరీ దగ్గర ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంది డైరీ ద్వారా దాన్ని చదివితే మనకు అర్థమవుతుంది అన్నమాట సో ఇక్కడ మనకి క్వార్ట్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు క్వార్ట్స్ చాలా చక్కగా ఉన్నాయి అన్నమాట ఒక్కొక్క గ్యాలరీలో ఒక్కొక్క ఐడల్స్ మాత్రం చాలా చక్కగా పెట్టారు చూడడానికి సో ఇక్కడ మొత్తం కాఫీ సర్వింగ్ మగ్స్ ఉన్నాయన్నమాట జెక్స్ మగ్స్ సో ఇక్కడ సో అరకులో 7 పాపులర్ ప్లేసెస్లో కాఫీ మ్యూజియం అనేది బెస్ట్ ప్లేస్ అన్నమాట సో ఇక్కడ ట్రైబల్ పీపుల్స్ గురించి చాలా బాగా చెప్పారన్నమాట చూసినట్టే ట్రైబల్ పీపుల్స్ గురించి విగ్రహాలు పెట్టారనమాట అప్పటి నుంచి ఉంది కాఫీ చూడండి ఇక్కడ సర్వ్ చేస్తున్నారు గ్లాసెస్ అయితే చాలా బాగున్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ కాఫీని తెలుగులో ఏమంటారో మీకు తెలిసినట్లయితే కామెంట్లో పెట్టండి చూద్దాం ఎంతమంది కామెంట్ చేయగలుగుతారు కాఫీని తెలుగులో ఏమంటారో నాకు కూడా తెలియదు సో మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఛాయ్ తినకండి ఛాయ్ అంటే టీ సో ఛాయ్ అయితే కాదు కాఫీ దానికి ఒక వర్డ్ ఉంది అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా బాగా ఇచ్చారనమాట కదా ఇంత అప్పుడు ఎంత ఫేమస్ కాఫీ ఎక్కడికెళ్ళినా కాఫీ చూడండి
ఒక్కొక్క ఐటమ్ అనేది మనకి ఎంత ఎక్స్పెన్సివ్ లాగా పెట్టారంటే అప్పట్లో కాఫీ అంత ఫేమస్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా అప్పుడు కాఫీ ఇచ్చే వాళ్ళు వెల్కమ్ చేసేవారు అన్నమాట ఎక్కడైనా కానీ. యాక్చువల్లీ